బట్టి డోర్ కూడా తింపడట్లేదా నీకు? వస్తావా రావని ఫోన్ ఎత్తలేంటి అసలు నువ్వు? నువ్వు వస్తావా రావని ఏంటి వస్తావా రావు? మరి ఉండదమ్మ ఇల్లు ఎన్నిసార్లు నేను వస్తానని చెప్పి ఒక్కసారి నన్ను రానిచ్చావు మా ఇంటికి. మా ఇల్లు ఎక్కడో వీళ్ళు ఎక్కడో రానిచ్చాను. మీ ఆవిడేది? మీ ఆవిడేది దసరా తీసుకొస్తా. మీ ఆవిడ కాదు, నేను ఇంకా నువ్వు నా మీద కోపడతావు అనుకున్నా చెప్పబెట్టుకుని మీ ఇంటికి వచ్చానని. మా ఆవిడ నువ్వు వస్తున్నావని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించిన. నీకెట్లా తెలుసు నేను వస్తున్నానని? నేను సడన్ గా వస్తే సడన్ గా వస్తానంటే నాకు తెలిసి వస్తావు కానదులేదు కదా. అంటే నీకు తెలిసిపోయింది అనమాట నా ఫోన్ ఎత్తకపోతే నేను నాకెవడు నాకెవడు లేడు నువ్వే దిక్కు అనేసి దా పని కోసం నీ దగ్గరకు వస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పుడు నన్ను వేరే వాడు డ్రాప్ చేశాడు, మా ఇద్దరు ఆల్రెడీ పని అయిపోయింది. నువ్వేమనుకున్నా? నీ వెనకాల నేను పడుతున్నా అనుకుంటున్నావు? మరేంటి అసలు ఫోన్ ఎత్తో ఏం లేదు ఇన్ని రోజులు బట్టి. ఆ ప్రపంచం అంతా కోడేకి వస్తుంది మన ఇద్దరం ఏదో అని. నువ్వు మాత్రం హ్యాపీగా అసలు ఏంటి ఏంటి మీట్లో ఏసీ లేదా? మనం పనిచేసుకునేటప్పుడు ఏసీ గీసేవన్నీ అవసరం ఏముంటది కదా నిజంగా నచ్చితే. ఇంకా మంచిగా మంచి డ్రెస్ అప్ అయి ఉన్నావు కదా నేను వస్తానని తెలుసా? ఇంకా చెప్పేంటి సంగతులు? ఏం చెప్పాలి? ఫ్యాన్ అయినా చిన్నగా పెట్టి వేడైతుందా నీకు? చూస్తేనే వేడైపోతుంది. అవునా? వేడినా చిన్నగా తక్కువ పెట్టి. ఇంకా చెప్పేంటి సంగతులు? సంగతులు ఏంటి? ఎందుకు నువ్వు బుద్ధి మందు లాగా ఇక్కడ దాకా పెట్టుకున్నావు పై దాకా? అంటే డిగ్నిటీ పెయింటింగ్ మస్తు డిగ్నిటీ. ఒక సౌండ్ ఉంది కదా దీపాలన్నీ ఆర్పేస్తా కదా అట్లా కదా. ఇంకా ఈరోజు నా డ్రెస్ ఫుల్ ఉంది కదా, నీకు నచ్చలేదు కదా నాకు తెలిసి.